నుంచి నాకు రామరాజు గారి దగ్గరికి నా హృదయపూర్వక నమ్ముతున్నా. మా అక్క చెల్లెళ్లకు, మా ఆడబిడ్డలకు, మా యువ సోదరులకు వేదిక పైనటువంటి టిఆర్ఎస్ పార్టీ నాయకులకు అందరికి పేరు పైన పేరు చెప్పాలంటే చాలా సమయం అవుతుంది. మన్నించాలి. మన జెడ్పీటీసీ అభ్యర్థిగా మనం మన బీఫామ్ ఇచ్చి పోటీలో పెట్టేటువంటి మన సోదరిమణి శ్రీమతి అనురాధ డాక్టర్ పత్యనాయక్, మన ఎంపీటీసీ అభ్యర్థి సోదరుడు మనకు బీఫామ్ ఇచ్చి కారు గుర్తిచ్చి మీ దగ్గరికి పంపిస్తే మీరు ఆశీర్వదించి దీవించి కారు గుర్తుకు ఓట్లు వేసి గెలిపించే అటువంటి అభ్యర్థి జక్కు అనంతరెడ్డి గారు. ప్రధానమైనటువంటి బాధ్యత ఉంది. మంగళపల్లి గ్రామంలో చరిత్రను మార్చవలసిన బాధ్యత ఈరోజు మీ అందరిపైన ఉంది. మీ శాసనసభ్యుడిగా, మీ ఎమ్మెల్యేగా మీకందరు కూడా హామీస్తా ఉన్నాను. మీరెవ్వరు కూడా ఆధారపడకండి, భయపడకండి, ధైర్యంగా ముందుకోండి. మనకు కొన్నంత బలం, 1000 ఏనుగుల బలం మన కేసీఆర్ గారు, మన ముఖ్యమంత్రి గారు. కేసీఆర్ గారి ప్రతినిధిగా నేను మీ సమక్షంలో మంగళపేటలో నేనేదైతే మాట్లాడుతున్నానో నేను మాట్లాడే మాట కేసీఆర్ మన ముఖ్యమంత్రి అమలు చేసి తీరుతానని ఈ సందర్భంగా నేను మనవిస్తాను. మంగళపల్లి గ్రామం ఒకప్పుడు నేను బీసీ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నప్పుడు, లేకుంటే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ఈ మహబూబ్నగర్ జిల్లాకు 14 సంవత్సరాల జిల్లా అధ్యక్షుడు ఉన్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అధికార ప్రతినిధిగా ఉన్నప్పుడు మంగళపల్లి గ్రామం నన్ను ఆదరించింది, గౌరవించింది, ఆశీర్వదించింది, నాకు ఓటు వేసింది, నన్ను గెలిపించింది. ఈ మధ్యకాలంలో కొంత సమన్వయ లోపం ఏర్పడింది. ఆ సమన్వయ లోపాన్ని ఏ విధంగా సరిదిద్దాలి, ఏ విధంగా మీరు సంఘటిత పరచాలి, ఏ విధంగా మీరు అందరూ కూడా ఒక వేదికపైకి రావాలి, ఏ విధంగా తెలంగాణ తల్లి బిడ్డల మాదిరిగా మనం అందరూ కూడా ఒక కుటుంబ సభ్యుల మాదిరిగా, ఒక ఆత్మీయుల మాదిరిగా ఏ విధంగా మనం కలిసి పనిచేయాలి అనే విషయంలో నేను పూర్తి స్థాయిలో ఆలోచిస్తా ఉన్నాను. మీకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తాను. మీరు కంటికి రెప్పలాగా కాపాడుకుంటాను. మీ అరకాలకు ముల్లిరితే నా పంటితో తీస్తాను. గతంలో మీరు ఇచ్చినటువంటి గుర్తింపుకు నా జీవిత కాలం, జీవించి ఉన్నంత వరకు, చివరి రక్తపు బొట్టు ఉన్నంత వరకు మీరు ఏ విధంగా సూచిస్తే, ఏ విధంగా సలహాలు ఇస్తే, మీ మంగళపల్లి గ్రామాన్నే కాదు, చెన్నకేశవ కాలనీ కాదు, చింతలపల్లి గ్రామాన్నే కాదు, అన్ని విధాలు అభివృద్ధి చేసి మీ రుణం తీర్చుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి వాగ్దానాల ప్రకారంగా నేను అన్ని కూడా ప్రభుత్వం ద్వారా అమలు చేయిస్తానని ఈ సంధ్యా సమయంలో మీకు అందరికీ వాగ్దానం చేస్తా ఉన్నాను. ఎన్నికల ముందు అప్పుడు రాజశేఖర్ ఉన్నప్పుడు 200 పెన్షన్ ఇచ్చేది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ 200 1000 రూపాయలు చేయడం జరిగింది. 500 రూపాయల పెన్షన్ను 1500 రూపాయలు చేయడం జరిగింది. తర్వాత కేసీఆర్ గారు మొన్న వాగ్దానం ఇచ్చిన ప్రకారంగా ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి అమలు కాలేదు, రేపు 1 జూన్ నుంచి 1000 రూపాయల పెన్షన్ 2016 రూపాయలు ఇస్తారు. 1500 రూపాయల పెన్షన్ 3016 రూపాయలు చేస్తున్నారు. అంతేకాకుండా 65 సంవత్సరాల వయసు తగ్గించి 57 సంవత్సరాలు నిండినటువంటి మహిళలకు కానీ, పురుషులకు కానీ, భర్త చనిపోయిన వారు కానీ, ఒంటరి మహిళలకు కానీ, గీతా కార్మికులకు కానీ, చేనేత కార్మికులకు కానీ, బీడి కార్మికులకు కానీ, అదేవిధంగా బోధకాలు వచ్చినటువంటి రోగులకు కానీ, ఎయిడ్స్ వచ్చినటువంటి రోగులకు కూడా
2016 జూన్ ఫస్ట్ నుంచి చేరింది. చదువుకున్నటువంటి విద్యార్థులు, డిగ్రీ పాస్ అయిన వారికి, ఉద్యోగం లేనటువంటి వారికి నెలకు 3,000 రూపాయలు, వారికి ఉద్యోగం వచ్చే వరకు 10 లక్షల మందికి 3,000 చొప్పున నెలకు నిరుద్యోగ భృతి కూడా ఇవ్వడం జరుగుతుంది. అంతేకాదు 80% రైతాంగం ఉన్నాం. ఈ రైతాంగం భూమిపైన మనం భూతల్లి నమ్ముకున్న జీవనం చేస్తా ఉన్నాం. మరి రైతులు అప్రపారైపోయి ఆత్మహత్యలు చేసుకుంటామని, కాబట్టి వారికి సాహుకారుల దగ్గరనో బ్యాంకుల దగ్గర అప్పు తీసుకొస్తే పంటలు పండకపోతే అప్పులు తీర్చలేక చాలా మంది చనిపోతా ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రపంచంలో ఏ ప్రపంచ అధినేత పెట్టినటువంటి పథకాన్ని పెట్టారు, అది ఆయన రైతు స్వయంగా రైతు కాబట్టి, రైతులకు బాంధవుడు కాబట్టి, రైతు బంధు పేరు మీద ఎకరానికి 4,000 ఇచ్చేది, 2 పంటలకు 8,000 ఇచ్చేది. కానీ రేపు జూన్ నెల నుంచి, వర్షాకాలం నుంచి ఎకరానికి 5,000, 2 పంటలకు 10,000, మీకు ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు 10,000 చొప్పున రైతు బంధు ప్రోగ్రాం కూడా ఇవ్వడం. అంతేకాదు రైతు కుటుంబంలో రైతు చనిపోతే, ఏ కారణం చేతైనా దురదృష్టవశాత్తు చనిపోతే, ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి, ఆ తల్లిదండ్రిని ఆదుకోవడానికి, ఆ భార్యాబిడ్డను ఆదుకోవడానికి జీవిత బీమా ద్వారా 5 రోజుల్లో 5 లక్షల రూపాయలు బ్యాంక్ అకౌంట్ లో జమ చేయడం. అంతేకాకుండా పెళ్లికి వచ్చినటువంటి ఆడబిడ్డ ఏ కులం వారైనా సరే, మరి ఆ ఆడబిడ్డకు సాయం చేయాలి. తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి వారికి కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పేరుతో మేనమామ కూడా విడతలో పెట్టారు, కానీ ఒక మేనమామ మాదిరిగా కేసీఆర్ గారు 1,116 రూపాయలు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ ఆ తల్లి పేర చెక్కులు కూడా అందివ్వడం జరుగుతుంది. మరి ప్రసవించే ముందు, ప్రసవించిన తర్వాత, పెళ్ళైన తర్వాత, ప్రసవించే ముందు ఆడబిడ్డ ఉడితే 13,000 రూపాయలు, మగబిడ్డ ఉడితే 12,000 రూపాయలు కేసీఆర్ గారి కిట్టు. ఆ కిట్ లో తల్లి బిడ్డలకు బట్టలు, జాన్సన్ పౌడరు, జాన్సన్ సబ్బులు, జాన్సన్ ఆయిల్, 3 నెలల కొరకు కోటీశ్వరులు వాడేటువంటి వస్తువులు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి మన కేసీఆర్. మరి అలాంటి ముఖ్యమంత్రిని మర్చిపోదామా? రైతాంగానికి 72 సంవత్సరాల నుంచి ఏ ముఖ్యమంత్రి లేదు. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత 1 సంవత్సరం తర్వాత 24 గంటల కరెంట్ ఇచ్చి, ఉచిత కరెంట్ ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి మన గవర్నర్ కేసీఆర్. ఇచ్చాడా? అదే కాకుండా రేపు జూన్ తర్వాత బ్యాంకుల్లో తీసుకున్న అప్పుడు రైతులకు 1 లక్ష రూపాయలు, ఏ బ్యాంకులో తీసుకున్నా, క్రాప్ లోన్ తీసుకున్నా, వ్యవసాయానికి సంబంధించిన లోన్ తీసుకున్నా 1 లక్ష రూపాయలు మాఫీ చేయబోతున్నా విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు, మీకు ప్రగల్పల్లో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆ కొత్త కాలంలో మొత్తం కూడా జాగాలు ఇచ్చి ఇల్లు కట్టించాం. ముందరాలు ఇల్లు కట్టించాం, వాటర్ ట్యాంకులు కట్టించిన, పైప్ లైన్ లేపించిన, రోడ్లు లేపించిన, సిమెంట్ రోడ్లు లేపించిన, స్కూల్ బిల్డింగ్లు కట్టించిన, స్కూల్ మొత్తం మార్చి కట్టి కొత్త కొత్త బిల్డింగ్లు కట్టించాం, అన్ని కార్యక్రమాలు చేసాం. చెన్నారం రోడ్ వేపించిన, అక్కడ వేణుగోపాల స్వామి టెంపుల్ రోడ్ వేపించిన, ఇప్పుడు దాంబర్ రోడ్ మంజూరు చేపించిన, అది కూడా ఎన్నికల తర్వాత మొత్తం బీటీ రోడ్ చేపిస్తున్నాం. వేణుగోపాల స్వామి టెంపుల్ కూడా బీటీ రోడ్ చేపిస్తాం. ఆ విధంగా ఇన్ని కార్యక్రమాలు చేసాం. చెన్నకేశవ కాలనీగా ఇల్లు కట్టించాం, చింతలపల్లె ఇల్లు కట్టించాం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు మనకు 1,400 ఇల్లు వచ్చాయి. మొన్న అమర్ గారికి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు కోరినాం, మా కనుగురి తాలూకాలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఆర్థికంగా వెనుకబడిన ఉన్నత కులాల వారు చాలా మంది ఉన్నారు, పిల్లలు పెద్దగా అయిపోయారు, పెళ్లిళ్ళు అయిపోయినాయి, ఉండడానికి ఇల్లు లేదు, మాకు అదనంగా ఇల్లు కావాలని కోరినాం. ఒక్కొక్క మండలానికి 500 చొప్పున, 7 మండలాలకు 3,500, ఆమరగల్ పట్టణానికి 1,000 ఇల్లు, కలవకృతి పట్టణానికి 1,000 ఇల్లు, ఇట్లా 5,500 ఇల్లు కావాలని కొత్తగా కోరిన, గతంలో వచ్చినటువంటి 1,400 ఇల్లున్నాయి, మొత్తం 6,900 ఇల్లు డబుల్ బెడ్రూమ్.
ఒక్కొక్క ఇంటికి 550,000 రూపాయలు. ఆ విధంగా 550,000 కోట్ల రూపాయలతోటి ఈ సంవత్సరం కనకుర్తి తాలూకాలో 6,900 మందికి ఇళ్లు లేనటువంటి నిరుపేదలకు ఉచితంగా ఇల్లు కూడా కట్టించడం జరుగుతున్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడే తమ్ముడు చాలా చక్కగా చెప్పాడు, మాట్లాడినటువంటి తమ్ముడు ఫస్ట్ మాట్లాడాడు, గణేష్ మరి వాళ్ళ ప్రభుత్వం ఏడుంది, వాళ్ళ ఎమ్మెల్యే ఏడున్నారు, వాళ్ళ ముఖ్యమంత్రి ఏడున్నాడు, ఎక్కడ కింద మీద ఎక్కడ ఉందా? ఢిల్లీలో కూడా ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఉంటే అది కొట్టుమిట్టాడుతుంది, ఉంటుందో ఉడుతుందో ఇవరికి అర్థమైతే లేదు. ఇలా మనకు ఒక మహానాయకుడు కేసీఆర్ గారు ఉన్నారు. కేసీఆర్ గారు అంటే సాధారణ వ్యక్తి కాదు, ఆయన మహాశక్తి, కారణ జన్ముడు. ఆయన తల్లిదండ్రులు ఏ పుణ్యం చేసినా కానీ పులిలాంటి బిడ్డలు కానీ మన తెలంగాణకు అందించింది. అలాంటి నాయకులు మనకు ఉన్నప్పుడు మనం ఎందుకు భయపడాలి? అలాంటి నాయకుడు నాయకత్వంలో మనం పనిచేయాలి, ఆ పార్టీలో చేరాలి. ఆ పార్టీ ఇచ్చినటువంటి బీఫామ్స్ కారు గుర్తు, ఆ కారు గుర్తు అభ్యర్థి గెలిపిస్తే గ్రామ స్థాయి నుంచి మండలం, మండలం నుంచి జిల్లా, జిల్లా నుంచి రాష్ట్రం, మేమందరం పైనుంచి కింద రాకుండా మీకు ఏ కార్యక్రమం కావాలన్నా ఏది కావాలన్నా తప్పకుండా సాధించి అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని కూడా ఈ వేదిక ద్వారా మనం ఇస్తా ఉన్నాను. చివరిగా మీకు ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మరి మన ఆమెనగల్ ఇక్కడ సురసముద్రం ఉంది, దీని మినీ ట్యాంక్ బండ్ గా కూడా 6,50,00,000 రూపాయలు ఇప్పించడం జరిగింది. కొన్ని కారణాల చేత ఆ కాంట్రాక్టర్ పనిచేస్తలేదు. ఎన్నికల తర్వాత నేను తప్పకుండా రివ్యూ చేసి ఈ ట్యాంక్ బండ్ వర్షాకాలం లోపల పూర్తి స్థాయిలో దాన్ని తీర్చిదిద్దుతారని కూడా ఈ సందర్భంలో ఇస్తాను. అంతేకాకుండా ఇలా మనకు సాగునీరు రావాలి, కలవకుర్తి కాలువలో ఆ పక్క నుంచి పోతున్నాయి. ఈ మంగళపల్లి గ్రామానికి, ఆమరగల్ మండలానికి, తలకొండపల్లి మండలానికి, కడతాల్ మండలానికి, వెల్దండకు, కలవకుర్తికి పైభాగానికి నీరు రావాలి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు 53,000 కోట్ల రూపాయలు మంజూరైంది. మొన్ననే మనకు 10,000 కోట్లు మంజూరైంది. ఈ 10,000 కోట్ల రూపాయలతోటి మన కలవకుర్తిలో ఉన్నటువంటి 6 మండలాల్లో కాలువలు దువ్వించి వచ్చే సంవత్సరము డిసెంబర్ లోపల మంగళపల్లి గ్రామానికి కూడా 2 పంటలకు ప్రతి ఎకరానికి కూడా సాగునీరు అందిస్తారు. మీ ఆమరగల్ చెరువు ఎప్పుడు కూడా నిండు కుండ మాదిరిగా కలకలలాడుతుంది. మొత్తం కూడా ఎప్పటికీ 360 రోజులు పూర్తిగా చెరువు నిండు కలతో ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమాలు అన్ని చేస్తున్నాం. మేము కోరేది ఒకటే, మీరు ప్రార్థిస్తా ఉన్నాం. ఇలా నేను బీఫామ్లు ఇచ్చినా, ఇక్కడ అనంతరుడికి ఇచ్చినా, ఇక్కడ అగ్రాలకు ఇచ్చినా, వీరిద్దరిని కూడా మీరు ఆశీర్వదించాలి. ఈ రెండు గుర్తులు కూడా, ఈ గులాబీ రంగు కాగితం మన అనంతరెడ్డిది, ఈ తెల్ల రంగు కాగితం మన అనురాధది, రెండు కూడా పైన కారు గుర్తుంటుంది. ఈ రెండు గుర్తుల పైన కారు గుర్తుకు మీరు ఓట్లేసి 100కి 100% గెలిపించాలి. మీరు గెలిపించిన తర్వాత మీరు ఏది కోరుకుంటే అది మీ గ్రామ సభ పెట్టి ఇక్కడనే మంజూరు చేస్తానని మీకు అందరిలో మాట్లాడుతున్నాను. దయచేసి మరి రేపు 14వ తేదీ నాడు ఉదయం పూటనే 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుంది, 5 గంటలకు ముగుస్తుంది. మీరందరూ కూడా చెన్నకేశవ కాలనీ, చింతలపల్లి, మంగళపల్లి, మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు తప్పకుండా వేస్తారు. కానీ లేనటువంటి వారు ఎవరెవరు ఎక్కడ ఉన్నారో ఒకసారి మీరు ఆలోచించండి, చేసి వాళ్ళు ఏ పట్టణంలో ఉన్నారు, ఏ గ్రామంలో ఉన్నారు, మన దగ్గర ఉన్నారా లేరా, ఇంకా ఇతర ప్రాంతాల్లో ఉన్నారా, ఒకసారి చూసుకొని ఓటర్ లిస్ట్ వెరిఫై చేసుకొని వారందరూ కూడా మీరు రప్పించుకొని వారందరూ కూడా కారు గుర్తుకు ఓట్లు వేయించుకోవాలి. ఓట్లు వేయించుకొని పెద్ద మెజార్టీ ఇవ్వాలి. పెద్ద మెజార్టీ ఇస్తే మేము కూడా మంగళపల్లి గ్రామానికి పెద్ద కానుక మేము ఇస్తామని మీకు వాగ్దానం చేస్తా ఉన్నాం. మీరిచ్చేది ఇన్ని పథకాలు ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు, మీరిచ్చే కానుక ఏంటంటే 2 కారు గుర్తుకు ఓటేసి ముఖ్యమంత్రి గారికి బహుమతిగా ఇవ్వాలి. ఇస్తారా? చేతులు లేపడాలి. జై తెలంగాణ. కారు గుర్తుకు, కారు గుర్తుకు. నా తర్వాత నేను వెళ్ళిపోతా, మన నాయకులు ఇక్కడే ఉంటారు, మిగతా విషయాలు చెప్తారు. నెక్స్ట్ ముగ్గురు.
నెక్స్ట్ చిన్నకేశ్వర కాలు నుంచి శ్రీశైలం, రామగన్న మరియు రాములు ముగ్గురు రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే చింతలపల్లి శ్రీ అలానే మన మంగళపల్లి ఆటో డ్రైవర్ ఆటో వెంకటయ్య గారు కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. బీజేపీ సీనియర్ నాయకుడు మన ఉడ్డమిడే గారు ఈ రోజు మన పార్టీలోకి రావడం చాలా సంతోషంగా